జొన్న ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు 2 కప్పుల జొన్నలు 1 కప్పు మినపప్పు 1 టీ స్పూన్ మెంతులు ఇవన్నీ ఒక బౌల్లో వేసుకుందాము మినపప్పు జొన్నలు మెంతులు ఇవన్నీ రెండు సార్లు కడిగి నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ ఫ్రెండ్స్ 8 అవర్స్ నానబెట్టుకున్న జొన్నల్ని గ్రైండ్ చేసుకోవాలి ఇలా అవుతుంది మళ్ళీ 8 అవర్స్ పులియబెట్టుకోవాలి పులియబెట్టుకున్న పిండిని ఇప్పుడు మనము 4 వెరైటీస్ చేసుకుందాము ఫస్ట్ ఇడ్లీ చేసుకుందాము ఇందులో తగినంత salt వేసి కలుపుకుందాము ఇడ్లీ స్టాండ్ ఒకటి తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని మనము ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకున్నాక ఇది మనం ఇడ్లీలో వేసుకోవాలి జొన్న ఇడ్లీలు చాలా రుచికరంగా ఉంటాయి హెల్త్కి మంచిది కూడా ఇప్పుడు ఇది మనము కుక్కర్లో పెట్టేసుకుందాము 15 మినిట్స్ ఉడికించుకోవాలి మనం ఇది 15 మినిట్స్ ఆవిరికి ఉడికించుకున్నాం కదా మనము ఇలా వస్తాయి ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి చూడండి ఇంత మెత్తగా ఉన్నాయి వేడి వేడి ఇడ్లీలు రెడీ జొన్న అదే జొన్న పిండి బ్యాటర్తో దోశ ఎలా పోసుకుందామో చూపిస్తాను ఈ పిండి అన్నిటికి కొంచెం గట్టిగా ఉంటుంది దోశ కొంచెం పల్చగా చేసుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక దోశ ఎలా వేస్తామో చూడండి ఫ్రెండ్స్ దోశ వేసుకోవడానికి ప్యాన్ పెట్టాను స్టవ్ వేస్తున్నాను ప్యాన్ వేడెక్కాక దోశ పిండి వేసి దోశలా వేసుకోవాలి ఇది బాగా కాలనివ్వాలి ఇలా రెడ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం కారం పొడి వేసుకుందాము కారం పొడి వేసుకొని మడత పెడతాం స్టవ్ ఆఫ్ చేసుకుందాము ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము వేడి వేడి జొన్న రెడీ ఫ్రెండ్స్ మనము జొన్న పిండితో ఇడ్లీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం పొంగనాలు ఎలా చేసుకుందామో చూద్దాము దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము కొత్తిమీర తాలింపు ఆవాలు జీలకర్ర ఆయిల్ కొద్దిగా పసుపు వేసి తాలింపు పెట్టాను అది కూడా ఇందులో వేసుకుందాము క్యారెట్ కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు సన్నగా దొరుకుతున్నాయి కొత్తిమీర వేసి బాగా కలుపుకుందాము మనం ఏదైతే బ్యాటర్ తీసుకున్నామో పొంగడాలు ఉతప్ప ఇడ్లీలు దోశ అన్నీ చేసుకోవచ్చు అన్నీ చూపిస్తాము
బాగా కలుపుకున్నాక ఇది మనము పొంగడాల ప్లేట్లో వేసుకుందాము. ముందుగా పొంగడాలది తీసుకున్నాము, ప్లేటు స్టవ్ వేసుకున్నాము, ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసాము. ఆయిల్ వేడెక్కింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ పిండి ఇందులో వేసుకుందాం కొంచెం కొంచెము. ఇలా అన్నీ వేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉమ్మగిల్లాలి. ఇప్పుడు మనం ఇవి ఉమ్మగిలినాయి లేదో చూద్దాము. బాగా ఉమ్మగిలినాయి, ఇట్లా తిప్పి వేసుకుందాము. మనకు స్టిక్ మిస్ అయిందనుకో టూత్ పిక్ కూడా ఇలా వాడచ్చు. మనము ఇంకో సైడ్ కూడా బాగా కాలాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మళ్ళీ ఉమ్మగిలుతాం. 2 మినిట్స్ అయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తీసి ఉమ్మగిలినాయి లేదో చూసుకున్నాము. బాగా ఉమ్మగిలినాయి. ఇవి మనం ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, వేడి వేడి పొంగడాలు రెడీ అయినాయి. ఇప్పుడు జొన్న పిండితో ఊతప్పం ఎలా చేసుకుందామో చూద్దాము. జొన్న పిండి తీసుకుందాం మనము గిన్నెలో. ఊతప్పంకు కావలసిన పదార్థాలు: సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర. స్టవ్ పైన ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించుకుందాము. ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకుని పిండి బ్యాటర్ వేసుకుందాము. క్యారెట్ వేసుకోవాలి, ఆనియన్, కొత్తిమీర. అన్నీ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి మూత పెడదాము, ఉమ్మగిల్లాలి. ఉమ్మగిల్లిందో లేదో చూద్దాము. 2 మినిట్స్ అయింది కదా, ఇప్పుడు మనం ఇది తిప్పి మళ్ళీ ఇది కూడా బాగా కాల్చుకోవాలి. క్యాప్ పెడదాము. క్యాప్ తీసి చూద్దాము. బాగా టోస్ట్ అయింది. చూడడానికి ఎంత బాగుంది, చూడడానికే కాదు చాలా రుచిగా ఉంటుంది తింటే కూడా. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం ఇది. జొన్న పిండితో వేడివేడి ఊతప్పం రెడీ. చూసారుగా ఫ్రెండ్స్, జొన్న బ్యాటర్తో 4 వెరైటీస్ చేసుకున్నాం. ఇది హెల్తీ ఫుడ్ అండి. మీరు కనుక డైట్ ఫాలో అయితే మీ డైట్లో ఇది చేర్చుకోండి.